కార్మిక హక్కులు సాధించుకున్న మహోన్నత చరిత్ర ఏఐటియుసి ప్రాణ త్యాగాలు ఆత్మ బలిదానాలు పోరాటాల ద్వారా కార్మిక చట్టాలు సాధించుకున్న మహోన్నత చరిత్ర ఏఐటియుసి అని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి అనపాల షణ్ముఖరావు జిల్లా అధ్యక్షులు డోల శంకరరావు కార్యదర్శి కుమర భాస్కర రావు ముఖ్య సలహాదారు చిక్కాల గోవిందరావులు అన్నారు. మంగళవారం నాడు శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏఐటియుసి 104వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. యూనియన్ పెట్టి హక్కు సాధించుకోవడం, ఇలా ఏఐటీసీ ఆధ్వర్యంలో సుమారు 36 కార్మిక చట్టాలు ఈ దేశంలో ప్రధాన భూమికి పోషిస్తూ ఏఐటీసీ సాగించడం జరిగింది. 1970 పరిస్థితుల వరకు భారతదేశంలో కార్మికులందరూ కూడా కార్మిక చట్టాలు సాధించడంలోనూ ఈ దేశంలో ఉన్న అన్ని సంఘాల కంటే 70 వరకు ఈ దేశ చరిత్రలో ఒక ఏఐటీసీ ఆధ్వర్యంలోనే ఇచ్చారు. భారతదేశంలో కార్మిక సంఘం కార్మికులందరూ ఉండేవారు. అనేక పోరాటాలు, వేలాది మంది కార్మికుల ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలు, బ్రిటిష్ ప్రభుత్వం ఉరిశిక్షలు వేసిన కార్మిక హక్కుల మీద నిక్కచ్చైన పోరాటాలు చేస్తూ ఈ దేశంలో ఉన్న కార్మికుల సమస్యల మీద నిరంతరం పోరాడుతున్న మనగాడి సంఘం ఏఐటీసీ. అలాగే మన దేశంలో సుమారు 152 సంవత్సరాల నుంచి కార్మిక హక్కుల మీద అనేకమైన కార్మిక అప్పుడుకున్న యూనిట్లుగా పనిచేస్తున్న సంఘాలు ఏఐటీసీ ఆవిర్భావం తర్వాత ఏఐటీసీ పొడుగు నీటిలోకి వచ్చి ఏకైక సంఘంగా కార్మిక హక్కుల మీద పోరాడే సంఘం ఏఐటీసీ. అలాంటి సుమారు 75 సంవత్సరాలు ఈ భారతదేశంలో కార్మికులు అనేక చట్టాలు సాధించుకొని వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్న సమయంలో గత 9 క్రితం భారతదేశంలో కార్మికులు, రైతులు, అలాగే యావత్ మధ్యతరగతి సామాన్య ప్రజానీకానికి వ్యతిరేకమైన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పూర్తిగా కార్మిక హక్కులను అరేస్తూ 36 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికుడు వేతనం అడిగే హక్కు కానీ, అలాగే యూనియన్ పెట్టుకునే హక్కు కానీ, అలాగే మేము మనుషులము మాకు మనుషులుగా గుర్తించండి, మా డిఎలు కానీ ఇన్సూరెన్స్ కానీ అని అడగడానికి కూడా హక్కు లేకుండా కార్మిక చట్టాలను సవరణ చేస్తూ ఈ దేశంలో ఉన్న పేద ప్రజానీకాన్ని, రైతాంగాన్ని, కార్మికులను, ఉద్యోగులను, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను కూడా హక్కులు లేకుండా బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఈ తరుణంలో మేము ఏఐటీసీగా గత పోరాడే హక్కులు ప్రాణ త్యాగాలతో, ఆత్మ బలిదానాలతో, ఉరిశిక్షలు లెక్కి ఏవైతే కార్మిక చట్టాలను సాధించుకున్నామో అలాంటి మరో సమస్యల పోరాటానికి ఈరోజు 104వ ఏఐటీసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము కార్మిక నాయకులుగా సుదీర్ఘమైన పోరాటం చేయడానికి సన్నద్ధంగా ఉన్నాము. కార్మిక హక్కులను బీజేపీ ప్రభుత్వం నుంచి కాపాడటానికి మరింత ఉధృతమైన పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాము.